ఇంకా బిగ్ బాస్ థర్డ్ వీక్లో అయితే అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇంకా మీలో చాలామంది అనుకోవచ్చు అభయ్ నవీన్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు అని. ఇది ఆడియన్స్ చేసిన ఎలిమినేషనే, ఇది ఫెయిర్ ఎలిమినేషనే. ఎందుకంటే ఆడియన్స్కి అభయ్ నవీన్లో చాలా విషయాలు నచ్చలేదు. మెయిన్గా ఫస్ట్ విషయం ఏంటంటే, నిన్న ఎపిసోడ్లో కూడా మీరు చూసే ఉంటారు, నాగార్జున గారు అభయ్ నవీన్ పైన ఎంత రేజ్ అయ్యారు. అభయ్ నవీన్ బిగ్ బాస్లో ఉండి బిగ్ బాస్ పైననే నెగిటివ్గా చెప్తున్నాడు. నేను కనుక బయటికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ గురించి బ్యాడ్ రియాలిటీ చెప్తా, సాడ్ రియాలిటీ చెప్తా, డార్క్ రియాలిటీ చెప్తా అంటూ ఎన్నెన్నో వర్డ్స్ యూజ్ చేశాడు. అదే కాదు, బిగ్ బాస్ ఒక సైకో, సైకో రూల్స్ పెడుతుంది బిగ్ బాస్, అసలు ఈయనకి ఆడడానికే రాదు, వీళ్ళ వైఫ్ ఇంట్లో టార్చర్ పెడితే బిగ్ బాస్ వచ్చి ఈడ మనకు టార్చర్ పెడతాడు అంటూ ఎన్నెన్నో పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేశాడు. ఒక బిగ్ బాస్లో ఉండి ఆ బిగ్ బాస్ గురించి నెగిటివ్గా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. అలాంటిది అంత పెద్ద రియాలిటీ షోలో ఆపర్చునిటీ రావడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా ఇలా నెగిటివ్గా మాట్లాడితే మాత్రం చాలా అంటే చాలా తప్పు. ఇంకా నాగార్జున గారైతే ఈ విషయం పైన ఎంతో తిట్టారనమాట. అలానే వీడియో చూపెట్టి ఆడియన్స్కి అందరికీ చూపెట్టారు, దాంతోపాటు మన హౌస్మేట్స్ అందరికీ కూడా చూపెట్టారు. అందరు హౌస్మేట్స్ అయితే షాక్లో ఉన్నారు, ఎందుకంటే హౌస్మేట్స్ కూడా ఊహించలేదు ఇంత పెద్దగా అన్నాడు అని. ఎందుకంటే ఊకూకే బిగ్ బాస్ని అయితే సైకో అంటున్నాడు, బిగ్ బాస్ రూల్స్ నచ్చట్లే అంటున్నాడు, బిగ్ బాస్ ఇంట్లో టార్చర్ అనుభవించి ఆ టార్చర్ మనకి ఈడ పెడుతున్నాడు అని ఎన్నెన్నో వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. సో బిగ్ బాస్కి కూడా దీన్ని ఇని టెలికాస్ట్ చేసి మళ్ళీ బిగ్ బాస్ టీఆర్పీ ఎక్కడ పడిపోతుందనో, లేదంటే బిగ్ బాస్ రేటింగ్ ఎక్కడ పడిపోతుందనో అయితే బిగ్ బాస్ అయితే అభయ్ నవీన్ పైన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే నిన్నటి ఎపిసోడ్లో అయితే నాగార్జున గారు అయితే వీడియో చూపెట్టడం జరిగింది. ఇంకా ఆ వీడియోలో అభయ్ నవీన్ అయితే కావాలని పోర్ట్రే చేస్తున్నట్టు అయితే ఉంది. ఇంకా అభయ్ నవీన్ అయితే నాగార్జున గారు చాలా తిట్టడం జరిగింది. ఇంకా తిట్టిన తర్వాత నువ్వు నెక్స్ట్ వీక్ కనుక ఇలా ఉంటే నువ్వు అస్సలు ఉండవు హౌస్లో అనడం అయితే జరిగింది. కానీ ఈ వీకే అంటే థర్డ్ వీకే అయితే అభయ్ నవీన్ అయితే హౌస్లో నుండి ఎలిమినేట్ అవుతున్నాడు. మెయిన్గా ఇదే అన్నమాట అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్. మిగతా రీజన్స్ గురించి మాట్లాడితే, అంటే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడానికి వేరే రీజన్స్ గురించి మాట్లాడితే, అభయ్ నవీన్ అయితే పెద్దగా గేమ్ ఏం ఆడట్లేదు, తనకి థింకింగ్ పవర్ కూడా లేదు. తను ఎలా అంటే తను ఒక క్లాన్కి చీఫ్ అయినా కూడా ఆ క్లాన్ని నడిపించలేకపోయిండు, ఇంకా ఆ క్లాన్ ఓడిపోయింది. అలాంటి గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఆడియన్స్కి కూడా అతని గేమ్ నచ్చట్లేదు, అలానే బిగ్ బాస్ని తిడుతున్నాడు కాబట్టి ఈ టూ మెయిన్ రీజన్స్ వల్ల అయితే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఒకవేళ అభయ్ నవీన్ కనుక బిగ్ బాస్ గురించి నెగిటివ్గా మాట్లాడకపోతే అభయ్ నవీన్ అయితే ఈ వీక్ ఉంటుండే, అతని ప్లేస్లో పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అవ్వబోతుండే. కానీ అభయ్ నవీన్ నెగిటివ్గా మాట్లాడి తనైతే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే అన్నమాట, తను బిగ్ బాస్ గురించి హౌస్లోనే నెగిటివ్గా మాట్లాడాడు, బిగ్ బాస్ టీఆర్పీని పడేసేటట్టు చేశాడు కాబట్టి ఎవ్వరికి కూడా ఈ విషయం నచ్చలేదు. సో అందరూ కూడా అతన్నే ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇంకా చాలామంది ఏమంటున్నారు అంటే బిగ్ బాసే కావాలని అభయ్ నవీన్ని హౌస్లో నుండి ఎలగొడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే హౌస్లో ఉంటే అభయ్ నవీన్ ఇలానే మాట్లాడితే కనుక బిగ్ బాస్ టీఆర్పీ అలానే బిగ్ బాస్ రేటింగ్ అనేది చాలా పడిపోతుంది, అతని వల్ల బిగ్ బాస్కి ఎంతో లాస్ ఉంటుంది. కాబట్టి బిగ్ బాసే కావాలని అతన్ని ఎలిమినేట్ చేస్తుందని కూడా చాలామంది అంటున్నారు. కానీ అఫీషియల్గా ఓటింగ్స్ ప్రకారం చూస్తే అభయ్ నవీన్ థర్స్డే నుండి డౌన్లోనే, అందరికంటే బాటంలోనే ఉన్నాడనే చెప్పాలి. సో అందరికంటే బాటంలో ఉండు కాబట్టి తనైతే ఎలిమినేట్ అవుతున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే అవలనే టీఆర్పీ కోసం ఎలిమినేట్ చేస్తున్నారు అంటున్నారు.